తల్లిదండ్రులకు కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మనం పుట్టిన బిడ్డ పుట్టిన దగ్గర నుంచి కూడా మనం ఏం ఆలోచిస్తున్నామంటే మా అబ్బాయి మంచి ర్యాంక్ తెచ్చుకోవాలా, గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలా, ఎంట్రన్స్ బాగా రాయాలా, ఇంజనీరింగ్ మెడిసిన్ చదవాలా, అమెరికా పోవాలా, డాలర్లు సంపాదించుకోవాలా, ఇదే యాటిట్యూడ్ అంటే ఈ రకమైనటువంటి ధోరణి ఎక్కువగా తల్లిదండ్రుల్లో కనిపిస్తుంది. ప్రతి ఒక్క విద్యార్థి గోల్డ్ మెడల్ తెచ్చుకోడు, ప్రతి ఒక్క విద్యార్థి 100కి 100 మార్క్స్ తెచ్చుకోలేడు, ప్రతి ఒక్క విద్యార్థి డాక్టర్ కాలేడు. ఆ యొక్క విద్యార్థి యొక్క అభిరుచిని బట్టి, ఆ విద్యార్థి యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి, మేధస్సును బట్టి, తెలివితేటలను బట్టి అతనికి ఇష్టమైనటువంటి రంగం ఏంటో దాంట్లో అతను పైకి వచ్చే విధంగా తీర్చిదిద్దండి. నా లైఫ్ని నేను చూసుకుంటే నేను ఒక్కటే చెప్పగలను, డోంట్ బి అఫ్రేడ్ టు డ్రీమ్. చిన్నప్పుడు నేను చాలా ఇంట్రోవర్టెడ్గా ఉండేవాడిని. నాకు యాక్టింగ్ చేయాలనుంది, పేరెంట్స్తో చెప్తే నాన్నకి నేను డాక్టర్ అవ్వాలని, అమ్మకి నేను ఇంజనీర్ అవ్వాలని ఉంది. అలాంటి పేరెంట్స్కి నేను యాక్టింగ్ చేయాలని చెప్తే ఏమనుకుంటారో, ఏం తిడతారో అనుకునేవాడిని. ఫైనల్గా ధైర్యం చేసి చెప్పాను ఈ రోజున ఐమ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఈ సోషల్ మీడియా జమానాలో మనం పాపులర్ అయిన తర్వాత యాక్టర్లు అవుతాం, మన రెజ్యూమే బాగుంటే జాబ్లు వచ్చేస్తాయి, ఇలాంటి ఆలోచనలు వచ్చాయి. అది కరెక్ట్ కాదు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ హార్డ్ వర్క్. మీరు హార్డ్ వర్క్ చేస్తే మీకు సక్సెస్ వస్తుంది. మీరు హార్డ్ వర్క్ చేస్తే డాక్టర్స్ అవుతారు, హార్డ్ వర్క్ చేస్తే యాక్టర్స్ అవుతారు, హార్డ్ వర్క్ చేస్తే చీఫ్ జస్టిసెస్ కూడా అవుతారు. ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్, యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్ముకుంటే మీరు ఎక్కడికైనా చేరుకోగలరు. గుర్తుపెట్టుకోండి.